Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు జరిగిన ఘటన తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన జరగడం స్టైరీన్ అని పేరు ఏంటో స్టైరీన్ అనే ఒక హైడ్రోకార్బన్ ఈ ఫ్యాక్టరీకి రా మెటీరియల్గా ఉపయోగపెట్టుకోవాల్సిన మెటీరియల్ ఎక్కువ రోజులు స్టాక్ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరిగి దానివల్ల జరిగిన దుర్ఘటన కారణంగా ఆ గ్యాస్ తెల్లవారుజామున పూట లీక్ కావడం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆ గ్యాస్ లీక్ కావడం వల్ల ఎఫెక్ట్ కావడం అన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే జరగడం బాధాకరమైన అంశం కానీ ఎల్జీ పాలిమర్స్ అని ఎల్జీ కంపెనీ ఇస్ అ వెరీ రెప్యూటెడ్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అటువంటి మల్టీనేషనల్ కంపెనీ రెప్యూటెడ్ కంపెనీలో ఇటువంటి ఘటన జరగడం ఇంకా బాధాకరం ఈ జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సెక్రటరీ ఇండస్ట్రీస్ సెక్రటరీ పీసీబీ కలెక్టర్ గారు అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండి లోతుగా అధ్యయనం చేసి ఏం జరిగింది ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చెయ్యాలి అన్న అంశం మీద వీళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు కూడా ఆ కంపెనీకి సంబంధించి ఏం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఇన్సిడెంట్ తెల్లవారుజామున పూట జరిగినప్పుడు కానీ గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం మోగాలి కదా అది ఎందుకు అలారం మోగలేదు అన్నది కరెక్ట్ కాదు కదా అన్నది నా మనసుకు కూడా కలత వేస్తూ ఉన్న విషయం బట్ అదైనా కూడా ఒక అధ్యయనం లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే ఏదైనా కూడా ఎందుకు జరిగింది జరగకుండా ఉండడానికి ఇంకా ఏం చేయాలి అన్న దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అన్న దాని మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం కానీ తెల్లవారుజామునే ఇది జరిగినప్పటికీ అధికారులు ఇక్కడికి మరి ముఖ్యంగా అభినందించాలి జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 5 గంటలకే అంబులెన్స్లన్నీ కూడా అందుబాటులోకి రావడం కలెక్టర్ కూడా 5:30కే లొకేషన్లోకి చేరడం అందరూ కూడా పోలీసులు అయితే దాదాపుగా 4:30-4:40కే పోలీస్ కమిషనర్ కూడా డీసీపీ కూడా వచ్చి రావడం అన్ని రకాలుగా అధికారులను నిజంగా అభినందించాల్సిన అంశం ఇది వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చాలా బాగా స్పందించారు అంబులెన్స్లన్నీ కూడా అందుబాటులో ఉన్నవి అన్నీ కూడా అందుబాటులో ఉన్న అంబులెన్స్లన్నీ కూడా తరలించి దాదాపుగా 348 మందిని దాదాపుగా అన్ని హాస్పిటల్స్లో చేర్పించడం అన్ని హాస్పిటల్స్లో చేర్పించిన తర్వాత అందులో చాలామంది వచ్చినప్పుడు
అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగా ఎటువంటి ఎటువంటి గాలికి కూడా పీల్చుకోవాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో వెంటిలేటర్ కూడా అవసరం లేకుండా బాగా రికవర్ కూడా అయ్యారు. దానికి హాస్పిటల్స్ని కూడా కితాబు ఇవ్వాలి. అయినా జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 9 మంది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. జరిగిన ఘటనలో నేను మనుషుల్ని వెనక్కి తీసుకోలేకపోయినా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. దీనికి సంబంధించి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్గా మేము కింద మీద పడతాం. కంపెనీ ఇచ్చిన ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ముందుండి ఆదుకుంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం. కంపెనీ వాళ్ళతో ఏ మేరకు వస్తుందో వస్తుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ మేరకు వస్తే వస్తుంది, మిగిలింది ప్రభుత్వం యాడ్ చేస్తుంది. కంపెనీతో ఏం మాట్లాడుకోవాలో ప్రభుత్వం మాట్లాడుకుంటుంది, కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు డిక్లేర్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. అదొకటే కాకుండా హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రైమరీ కేర్ అంటే భయపడి ఇంకొకటో వచ్చి చిన్న చిన్న సమస్యలతో వచ్చి ప్రైమరీ కేర్ వైద్యంతో వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రైమరీ కేర్ చేయించుకున్న వాళ్ళందరికీ 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటలైజ్ అయ్యి ఎవరైతే 2-3 రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళే కాకుండా వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేయించుకునే పరిస్థితులకు వచ్చిన వాళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ ఒక్కరికి కూడా వైద్యం ఖర్చు రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా వైద్యం చేయించిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ కాంపెన్సేషన్ అమౌంట్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇళ్ళకు పోయేట్టుగా చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తా ఉన్నాం. అది కాక దాదాపుగా ఇప్పుడే వినయ్తోనూ కలెక్టర్ గారితోనూ అందరితోనూ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలతోనూ కూడా మాట్లాడడం తర్వాత అందరం కూడా ఎన్ని ఊర్లు ఎఫెక్ట్ అయ్యాయి ఈ గాలి వల్ల పోనీలే, ఈ గాలి వల్ల మనుషులకు డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏం కాకపోయినా కూడా దాని స్ట్రెస్ దాదాపుగా 1 రోజుల పాటు ఈ స్ట్రెస్ వాళ్ళ మీద సైకలాజికల్గా వాళ్లకు దీని ఎఫెక్ట్స్ కొత్త గొప్ప స్ట్రెస్ రూపంలోనో ఇంకొక రూపంలోనో ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి గ్రామాలు ఏమున్నాయి ఎన్నున్నాయి అని చెప్పి అడగడం జరిగితే ఆ గ్రామాలు అందరూ కూడా చెప్పడం వెంకటాపురం 1 అని, వెంకటాపురం 2 అని, ఎస్సీబీసీ కాలనీ అని, నందమూరి నగర్ అని, పద్మనాభపురం అని అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వీళ్లకు స్ట్రెస్కు లోనై ఎటువంటి భయాందోళనకు కూడా చెందవలసిన అవసరం లేదు, అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నేరుగా ఉంటుందని. ఈ గ్రామాలలో బహుశా ఎంతమంది ఉంటారు అని అంటే దాదాపుగా 15,000 మంది
ఈ గ్రామాలలో నివాసం ఉంటా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ 15000 మందికి కూడా ప్రతి మనిషికి 10000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం కూడా చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా ఆ గ్రామాలలో మెడికల్ క్యాంప్స్ పెట్టదని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం అక్కడ గ్రామాలకు వెళ్ళలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం షెల్టర్ ప్రొవైడ్ చేయండి చేసి వాళ్ళ కోసం మంచి భోజనం పెట్టండి అని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం వినయ్ మంచి భోజనం ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్ మంచి భోజనం పెట్టమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఆ తర్వాత దీని జరిగిన ఘటన మీద ఇంతకు ముందే చెప్పినట్టు కమిటీ రిపోర్టును వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకుంటాము అనే దాని మీద ఒక నిర్ణయం అంటూ తీసుకోవడం జరుగుతుంది చీఫ్ సెక్రటరీ గారిని కూడా ఇక నెక్స్ట్ 2 డేస్ ఇక్కడే ఉండమని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ గారిని కూడా అభ్యర్థిస్తా ఉన్నా ఆవిడ కూడా ఈ నెక్స్ట్ 2 డేస్ ఇక్కడే ఉంటుంది పూర్తిగా ఈ విషయం మీదనే అమ్మను కూడా ఇక్కడే ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో సిఎస్ గారు ఇక్కడే ఉంటారు కన్నబాబన్న మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఈ జిల్లా ఇక్కడే ఉంటాడు తాను ఇక్కడే ఉంటాడు ఎలాగో అవంతి అండ్ కృష్ణదాస్ అన్న బొత్స అన్న అయితే ఎక్కడ ఎలాగో ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన మంత్రులే కాబట్టి వీళ్ళు కూడా అందుబాటులోనే ఉండమని చెప్తా ఉన్నా ఆ గ్రామాలకు ఎటువంటి అవసరాలు ఏమొచ్చినా కూడా వీళ్ళంతా కూడా దగ్గరుండి ఏ చిన్న సమస్య రాకుండా అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చూసుకోమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా మరొకసారి ఆ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకున్నా ఈ గ్రామాలలో జంతువులు కూడా కొన్ని చనిపోవడం జరిగాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ జంతువులకు సంబంధించి ఏవైతే చనిపోయాయో మొత్తం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు పూర్తి కాంపెన్సేషన్ 100% కాంపెన్సేషన్ ఇవ్వడమే కాకుండా ఇంకా జంతువుకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే దానికోసం ఇంకొక ప్రతి జంతువుకు ఇంకొక 20,000 రూపాయలు అడిషనల్గా జంతువు కోలిచ్చి ఇంకొక 20,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో కూడా పెట్టి ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం ఈ చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి మనుషుల్ని అయితే నేను తీసుకురాలేకపోయినా కూడా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా వాళ్ళకు సంబంధించి ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు కూడా అదే కంపెనీలో ఆ కంపెనీ రిపేర్ అయ్యి నడచడం మొదలుపెట్టిన తర్వాతనో లేకపోతే ఆ కంపెనీని వేరే చోటికి షిఫ్ట్ చేసిన తర్వాతనో మరి కమిటీ రిపోర్ట్ ఏం చెప్తుందో ఆ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం కానీ ఎల్జీ అనే సంస్థ పెద్ద సంస్థ మల్టీనేషనల్ కంపెనీ అది ఎక్కడ పెట్టినా కూడా బాగా మంచి ప్రమాణాలను పాటిస్తుంది అని చెప్పి గట్టిగా నమ్మకం ఉంది అక్కడి నుంచి షిఫ్ట్ చేయాల్సి వస్తే కూడా ఏమాత్రం బహుమాటం లేకుండా ఖచ్చితంగా అది కూడా చేయించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాము కానీ ఎక్కడైనా కూడా వాళ్ళకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం కూడా ఆ ఎల్జీ కంపెనీలో వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా కూడా వాళ్ళతో మాట్లాడే ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం కూడా చేయమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు అది కూడా ఇస్తా ఇవ్వడం జరుగుతూ ఉంది మరొకసారి జరిగిన ఘటన మీద చాలా కలత చెందే విషయం కానీ జరిగిన ఘటన మీద ఒక మంచి మనిషిగా చేయగలిగిందంతా చేయడాని కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మనం బాగా చూసుకోమని అధికారులు మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటాను.